రేపటి రోజున మా అధ్యక్ష వారు పిఠాపురం రూరల్ మండలంలో రోడ్ షో చేయబోతున్నారు. ఈ రోడ్ షో చందుర్తి జంక్షన్ నుంచి మొదలుకొని వన్నిపూడి, కొడవలి, వెల్దుర్తి, దొంతమూరు, బీకొత్తూరు, పీతమాపురం, గోకివాడ, జమ్మలపల్లి, నరసింగపురం, ఎల్లన్పురం, కోలంక, విరవాడ, విరవ, మంగుతుర్తి, మల్లం, జల్లూరు, ఎఫ్కే పాలెం అండ్ కందరాడ మీదుగా వచ్చి ఈ కుమారపురంలో ఈ ర్యాలీ ముగుస్తుందండి. పోతండి. అదేవిధంగా కూడా 30వ తారీఖున ఒక చిన్న కార్యక్రమం ఉంది. అది కేవలం రోడ్ షో అంటే చిత్రాడ గొల్లప్రోల్ టౌన్ అండి. చిత్రాడ ఎస్సీపేట మొదలుకొని మహాలక్ష్మి టెంపుల్ వరకు సాగుద్ది, తిరిగి గొల్లప్రోల్లో ఈబీసీ కాలనీ నుండి ఏలూరు బ్రిడ్జ్ వరకు కూడా కొనసాగుతుంది సార్. 30వ తారీఖు చిన్న షార్ట్ టైం మీకు చెప్తున్నాం కదా. ఎక్కడైతే అధ్యక్షుల వారికి చిన్న సమయం ఉన్నా కూడా ఈ పిఠాపురానికి వినియోగించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. దయచేసి మీరందరూ సహకరించండి. సాధ్యమైనంత వరకు కూడా ఈ పిఠాపురంలో అన్ని గ్రామాలని మా అధ్యక్ష వారి చేత మేము కల్పించాలనే ప్రయత్నమే ఈ ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ఆ ఉద్దేశాన్ని కూడా మీ ప్రజలకు అందరూ కూడా తెలియజేయండి. సాధ్యమంత వరకు కూడా అన్ని గ్రామాలు కూడా టచ్ చేసే కార్యక్రమం ఉంటుంది. తిరిగి 10వ తారీఖుని మొత్తం నియోజకవర్గం అంతా కూడా బైక్ ర్యాలీ ఉండబోతుంది సార్. ఈ మధ్యలో ఏమైనా వీలైతే ఒక కార్యక్రమం కూడా జోడిస్తాం. దాదాపుగా మేము అన్ని ఈ దీంతో మొత్తం టోటల్గా కవర్ చేసామని అనుకుంటున్నాం. చిన్న చిన్న ఉన్నా కూడా ప్రజలందరినీ కూడా మన్నించమని కోరుకుంటున్నాం. మా అధ్యక్షుల వారు మన రాష్ట్రమే కాదు బయటకు కూడా ప్రెషర్ ఉంది. అదేవిధంగా ఈ ఎలక్షన్ ముందు మోడీ గారు బహిరంగ సభ ఉంది, అమిత్ షా గారు బహిరంగ సభ, మోడీ గారు రెండు ఉన్నాయి సార్. ఒక రోడ్డు ర్యాలీ, విజయవాడలో కూడా రోడ్ షో ఉంటుందంటున్నారు. ఈ అన్ని కార్యక్రమాలు కూడా అధ్యక్ష వారు పాల్గొనవలసి ఉంది. అలాగే కూడా అమిత్ షా గారికి కూడా రెండు సభలు జరగబోతున్నాయి. దాంట్లో కూడా అధ్యక్ష వారు పార్టిసిపేట్ చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ దృష్టి పెట్టుకుని సాధ్యమైనంత మేరకు అధ్యక్షుల వారిని ప్రతి గ్రామానికి కూడా తీసుకెళ్ళాలి మా ప్రయత్నం. మేము ఎక్కడైనా కూడా మిస్ అయితే మొన్నటి రోజున ఉప్పాడులో మా అధ్యక్షులు గారు స్వయంగా చెప్పారు. ఏమంటే ఎలక్షన్ తర్వాత ప్రతి గ్రామానికి నేను వస్తాను, మీ సమస్యలన్నీ తెలుసుకుంటాను, వాటిని అన్నిటి కూడా పరిష్కార మార్గంగా నేను చూపిస్తానని చెప్పారు. ఈ విషయాన్ని కూడా మీ ద్వారా ఈ ప్రజానికానికి పిఠాపురం ప్రజానికానికంతా కూడా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.